వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ లో ఉచిత ఫోటో వర్క్ షాప్ నిర్వహించిన మెదక్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ మెదక్ పట్టణంలోని న్యూ భారత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం మెదక్ మండల ఫోటో మరియు వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఫోటో వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా దాసరి శ్రీధర్ వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తొడపనూరి చంద్రపాల్, 28వ వార్డ్ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, మెదక్ జిల్లా అధ్యక్షులు బిట్ల నరసింహులు, కోశాధికారి నాగరాజు, స్పాన్సర్గా జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మూడాల నరేష్ బాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వర్క్షాప్ నందు ఫోటో కెమెరాకు సంబంధించిన మెలకువలు, ఆధునిక టెక్నాలజీ గురించి రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల అధ్యక్షులు దాసరి శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి గిరి, కోశాధికారి బండా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సూర్య వంశీ, చింతల రవీందర్, స్టూడియో ఇన్ఛార్జ్ ప్రదీప్, మాజీ అధ్యక్షులు ఆడేపు రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కంచి ఆనంద్, సలహాదారులు పి సురేందర్, ఎం లక్ష్మణ్, నవీన్, బెట్టింగ్ రాజు, సుమన్, బస్వరాజ్, బోయిని శ్రీకాంత్, మహేందర్, విక్రమ్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఫోటోగ్రఫీలు కూడా వినూత్నమైన కెమెరాలు, గతంలో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉండేవి, మరి అంతకుముందు ఫిల్మ్ కెమెరాస్ ఉండేవి, తర్వాత డిఎస్ఎల్ఆర్, తర్వాత ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాస్. టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాంకేతికంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మాకు వ్యయ ప్రయాసాలు కోర్చుకుని ఇబ్బంది పడుతున్నప్పుడు నరేష్ బాబు గారు ఈరోజు మెదక్లో తన సొంత ఖర్చులతో ఇది ఆర్గనైజ్ చేసినందుకు వారికి, వారి సంస్థకి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చంద్రపాల్ గారికి నా విన్నపం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని సంపన్న వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలని ఆదరిస్తూ, అన్ని వర్గాలను ఆదరిస్తూ సంక్షేమ ఫలాలను అందిస్తున్న విధానాన్ని మేము చూస్తూ ఉన్నాం. అలాగే మన పక్క జిల్లాలో సిద్దిపేటలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇక్కడ స్థలాన్ని ఇచ్చి ఫోటోగ్రాఫర్స్ కోసం ఫోటోగ్రఫీ భవన్ని ఆల్మోస్ట్ సెకండ్ స్లాబ్ కూడా, ఫస్ట్ స్లాబ్ కాకుండా సెకండ్ స్లాబ్ కూడా పూర్తయింది. బిల్డింగ్ ధరలో 19 కల్లా ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష్ రావు గారు ఓపెన్ చేస్తారు. 20 లక్షల నిధులు స్థలాన్ని కూడా ఇచ్చారు మన పక్క జిల్లాని సిద్దిపేట మండలం. అలాగే గౌరవ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లాలో అటా స్థలాన్ని ఇవ్వడంతో పాటు బిల్డింగ్ ని నిర్మించడం జరిగింది. గతంలో చర్చలలో గౌరవ లక్ష్మణరెడ్డి గారు అప్పటి మంత్రివర్యులు అప్పుడు అక్కడ బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. నిజామాబాద్ స్థాపించడం తన సర్వీస్ లో మొత్తం ముగ్గురు సర్వీసులు నేర్పించాడు. ఫోర్త్ వన్ నేను 1965 లో ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను. అంటే అప్పుడు నేను చదువుకునే రోజు నా ఏజ్ 10 ఇయర్స్. అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను చదువుతూ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను ఐటీఐ చేశాను. అయితే ఫోటోగ్రఫీలో ఏంటిదంటే చిన్నప్పటి నుంచి నాకు డార్క్ రూమ్ అంటే ఏంటిది, ఒక 1 ఇయర్ లోపలే నాకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. ఎక్స్పోజ్ ఎలా చేయాలి, మ్యారేజ్ కలిసి ఏదైతే ఎక్స్పోజ్ చేయాలి, కెమికల్స్ ఇలా కలపాలి, కలిపేటప్పుడు టైం ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు నాకు. కెమికల్ అనే అవసరం పడ్డ చీకట్లో డార్క్ రూమ్లో ఉన్నాయి. ప్రాణం మెటాల్ హైడ్రోకార్బన్ కావాలి అంటే హైడ్రోకార్బన్ వాటర్ తీసి ఇవ్వవలసిందే. అట్లా నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న అయిన తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ ఎంప్లాయీ ని 2011లో నేను ఈ కార్యక్రమం నుంచి స్టార్ట్ చేశాను. గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ అని క్యాంపెయినింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి 1939 ఆగస్టు 19 రోజున డాగ్రే గారు ఫోటోగ్రఫీని కనుగొనడం జరిగింది. మరి అంతవరకు ఎవరు కూడా వారి ప్రతిబింబాన్ని ఒక పేపర్ పై చూసుకున్నటువంటి అవకాశం కలగలేదు. మరి అందరికి కూడా వారే మార్గదర్శకులు.
ఈరోజు సమాజంలో మనం చూస్తే ఫోటోగ్రాఫర్ల పాత్ర వీడియోగ్రాఫర్ల పాత్ర చాలా కీలకం. కేవలం ఇది ఫోటోగ్రాఫీకి వీడియోగ్రాఫీకి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీతో శాసిస్తున్నటువంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మరి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ నిజంగా ఒక ప్రతిభం ఎప్పుడు కరెక్ట్ గా చూసుకోగలుగుతున్నాం. దాదాపు 40-45 సంవత్సరాల కింద వరకు కూడా మనం కలర్ ఫోటో చూసుకోలేదు. ఆ తర్వాత కలర్ ఫోటోగ్రఫీ వచ్చింది. ఆ తర్వాత కలర్ సినిమాలు చూస్తా ఉన్నాం మనం. అంటే నైపుణ్యత రోజు రోజుకు పెంచుకుంటూ ఈ ఆధునిక యుగంలో మీ వంతు కీలకమైన పాత్ర పోషిస్తున్నారో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి మనం గతాన్ని చూస్తే ఒక ఫోటో తీయాలనుకున్నప్పుడు ఒక పేపర్ అయితే ఆ పర్దా కట్టేసి ఆ లోపల అవన్నీ లెన్స్ అన్ని పెట్టుకొని చీకటిలో ఆయన ముసుగేసుకొని మనందరికీ కూడా సరిగా సెట్ చేసుకుని నానా ఈ పక్క జరుగు ఆ పక్క జరుగు తల ఈ పక్కన పంచును అనేటువంటి ఒక సరి అయిన నిర్ణయానికి వచ్చి వీళ్ళందరూ సక్రమంగా కూర్చున్నారు. వీళ్ళని ఫోటో తీయగలిగిన స్థితిలో ఉన్నానని అప్పుడు 1, 2, 3 అని చెప్తూ అప్పుడు ఫోటో తీసేటువంటి